రాష్ట్ర ప్రభుత్వం దళిత బహుజనులకు రక్షణ కల్పించడంలో విఫలమైందని టీపీసీసీ ఎస్సీసీ స్టేట్ కన్వీనర్ విజయకుమార్ ఆరోపించారు. మంగళవారం జగదీపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దిశ ఘటనలో 139 మంది ఒక అమ్మాయిని అత్యాచారం చేసినట్లు గత వారం 10 రోజులుగా వివిధ పత్రికల్లో టీవీ ఛానళ్లలో చూస్తున్నామన్నారు. నిర్భయ చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగినప్పటికీ కొంతమంది పేర్లు ఈ కేసులో సంబంధం లేనప్పటికీ వాళ్ల పేర్లను కూడా బలవంతంగా అపాయితో బెదిరించి పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది తమకు కర్ణుడికి కవచకుండం లాంటిదని, అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుంటేనే అమ్మాయికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా దిశ సంఘటనలో బాధితురాలైన అమ్మాయికి తనను భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులను శిక్షించి ఆమెకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు రాజు, హరి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం చేసినటువంటి దానిపైన విషయం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా దాంట్లో నమోదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని అంటే, వాస్తవానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ దళితులకు ఒక కవచ కుండల లాంటిది. అవి పోయినాడే దళితుల యొక్క బతుకులు కూడా మంటలే కలిసినట్టే. పరిస్థితి ఏంటంటే, కొంతమంది ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును దుర్వినియోగపరిచేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇవాళ ఈ కేసులో కూడా ఆమెకు సంబంధం లేనటువంటి వాళ్ళను కూడా దానిలో ఇరికించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా ఈమెకు నిర్భయ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కాపాడుకుందాము, అట్లనే అమ్మాయి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు మా తెరువు వస్తే మేము ఊకోము, అట్లా అని చెప్పేసి మేము ఎవరి తెరువు వేయటం కాదు. ఒకవేళ ఇవాళ మా పైన అఘాయిత్యం చేస్తూ ఇప్పుడు ఎరకల జాతికి సంబంధించినటువంటి, ఎరకల కులానికి సంబంధించినటువంటి, ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి లేడీ మీద ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇప్పటి వరకు ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దళితులకు ఈ పార్టీ ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, దళితులకు ఈ పార్టీ ఈ ప్రభుత్వంలో రక్షణ లేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఎవరైతే ఇప్పుడు ఆమె నిన్న చెప్పడం జరిగింది, కొంతమంది ఎవరైతే శ్రీకర్ రెడ్డి అనేటువంటి ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ కొంతమంది మీద వాళ్ళు లేకపోయినా వాళ్ళ పేర్లను నమోదు చేస్తూ వాళ్ళ పేర్లు ఈమె పెట్టమని చెప్పేసి ఈమెను బలవంతం చేస్తూ ఈమె మీద హరాస్మెంట్ చేసారు బాగా.